సర్వశక్తిలా సర్వేశ్వరి మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నుంచి జీవమును చేర్చునుగాక. సర్వేశ్వరానీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ఉత్థానంతో లోకమును సంతోషపరువు చిత్తగించితివి. మేము అతని తల్లి అయిన మరియ మాత సహాయంతో శాశ్వత జీవితానందమును పొందినట్లు అనుగ్రహించమని ఈ ప్రార్థన మానాథుడైన క్రీస్తు ద్వారా చేయుచున్నాము. మనమొక కుమారుని బడిసితిమి. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు. చీకటిలో నడుచు జనులు పెద్ద వెలుగు చూచిరి, గాఢాంధకారము క్రమిన తావున వసించు ప్రజల మీద జ్యోతి ప్రకాశించెను. ప్రభు నీ జాతిని విస్తరింపజేసితివి, వారిని సంతోషచితుల గావించితివి. కోతకాలమున ప్రజలు సంతసించినట్లుగా కొల్లసొమ్ము పంచుకొని వారు ప్రమోదం చెందినట్లుగా ఆ ప్రజలు నీ సమక్షమున ఆనందింతురు. నీవు వారి మెడ మీద కాడిని విరగగొట్టితివి, వారి భుజముల మీద దండమును ముక్కల చేసితివి. నీవు పూర్వము మిద్యానీయులను ఓడించినట్లుగా ఆ ప్రజలను పీడించు వారిని ఓడించుతివి. వారి మీదకి దాడి చేయు శత్రు సైన్యముల చెప్పులు, నెత్తురులో తడిసిన దుస్తులు అగ్నిలో భస్మమగును. మనకొక శిశువు జన్మించెను, మనమొక కుమారుని బడిసితిమి. అతడు రాజ్యభారం వహించును, ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాస్త్రుడైన జనకుడు, శాంతికారుడైన రాజు అని అతడికి పేరెడుదురు. అతని రాజ్యాధికారము విస్తరిలను, అతని రాజ్యమున సదా శాంతి నెలకొనను. అతడు దావీదు సింహాసనమును అధిష్ఠించి నీతి న్యాయములతో అధికారం నెరపుచ్చు నేటి నుండి కలకాలం వరకు పరిపాలన చేయను. సర్వశక్తిమంతుడైన ప్రభువు ఈ కార్యమును నెరవేర్చుటకు కృతజ్ఞుడు ఆయను. ఇది ప్రభుని వాక్కు.
మాటను ప్రభు శిష్యులందరూ తొలి క్రైస్తవ సంఘము ప్రభు శిష్యులందరూ తొలి క్రైస్తవ సంఘము ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక పునీతలుక గారు రాసిన శుభవార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక పునీత లూకా గారు రాసిన శుభవార్త 1:46 పునీత లూకా గారు రాసిన శుభవార్త 1:46 అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలిచెదరు. ఏలైనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనములను విచ్ఛిన్నము గావించెను, అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను, ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేశెను. ఆయన మన పితామహులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది ప్రభువు సువిశేషము. మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునందు ప్రియ మరియ మాత భక్తులారా, ఉపోద్ఘాతంలో ప్రస్తావన చేసిన విధంగా ఈరోజు శుభదినము, సుదినము, పర్వదినము. ఫాతిమా మాత ఆ 3 పిల్లలకు కనిపించి తన దర్శనం ద్వారా అనేకమైన విషయాలు వారికి వెల్లడి చేసి వారి ద్వారా ఈ లోకానికి గొప్ప సందేశాన్ని ఆ తల్లి ప్రసాదించింది. అయితే ఇప్పుడు ఈ సంవత్సరము ప్రారంభం నుండి ఆ ఫాతిమా నగరంలోన గొప్ప మహోత్సవాలు జరిపించడానికి సిద్ధపడుతున్నారు. ఈ ఫాతిమా నగరం 1917 గొప్ప విపత్తులు
యుద్ధములు జరిగేటటువంటి తరుణము. అలాంటి తరుణములో తల్లి మరియమాత లూసీ, ఫ్రాన్సిస్కా, జెసింతా ఆ బిడ్డలు కనిపించి ప్రార్థన చేయమని కోరింది. అంతేకాకుండా రాబోయేటటువంటి విపత్తుల గురించి, సంఘటనల గురించి ఆమె ఆ పిల్లలకు తెలియజేసింది. అది ఫాతిమా నగరము అనేది ఎందుకు వచ్చిందంటే, కొన్ని సంవత్సరాల క్రితము అల్ఫోన్స్ హెన్రీ అనేటటువంటి రాజు ముస్లింతో యుద్ధానికి తలపడ్డాడు. ఆ యుద్ధంలో గొన్స్లావా అనేటటువంటి సైన్యాధిపతి చాలామంది ముస్లింస్ని పట్టుకొని బందీలుగా తీసుకుని వచ్చాడు. అందులో ముస్లిం యొక్క గవర్నర్ కుమార్తె ఫాతిమా ఉన్నది. ఆమెను తర్వాత ఆ యొక్క సైన్యాధిపతి రాజుగారితో చెప్పి ఆ గవర్నరు, ముస్లిం గవర్నరు ఆ ఫాతిమాని విడిపించుకొని వెళ్ళిపోయాడు. అయితే మరలా గొన్స్లావో ఆమెను మరలా బంధించి మరలా తీసుకుని వచ్చాడు. అయితే ఈ యొక్క ధైర్య సాహసాలకి ఆ ఫాతిమా ఎంతో ఆకర్షితులై ఆ మంచితనానికి ఆమె ఎక్కువగా తలవగ్గి ఆయనను ప్రేమించి వివాహం చేసుకున్నది. జ్ఞానస్నానం పొంది మంచి క్రైస్తవురాలుగాన రూపొందింది. అదిగో అక్కడ ఆ యొక్క అందువల్లనే ఆ ఫాతిమా అనేటటువంటి ఆ ప్రాంతానికి ఈ గ్రామానికి ఫాతిమా అని పేరు పెట్టుకున్నారు. అయితే ఆమె అక్కడే చనిపోయింది. అందువలన ఆ అస్రా అనేటటువంటి ఆ ప్రాంతంలో మరణించినటువంటి ఆ ప్రాంతానికి వాళ్ళు ఫాతిమా అని పేరు పెట్టారు. తర్వాత అక్కడ ఆ ప్రాంతంలోనే తల్లి మరియమాత ఆ బాలికలకు, ఆ పిల్లలకు దర్శనమైనందువలన ఆ యొక్క ప్రాంతానికి ఫాతిమా మాత నగరం అని వాళ్ళు ఇప్పటికి పిలవడం ప్రారంభించారు. ఇది ఆ యొక్క ఎందుకు ఫాతిమా నగరం అని చెప్తున్నామని. తర్వాత మనం చూసినట్లయితే ముఖ్యంగా 1917 సంవత్సరంలోన చాలా అక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తున్నది. మొదటి ప్రపంచ యుద్ధం అది తగ్గాలి, ఆ యుద్ధము రూపుమాపాలి, తర్వాత ప్రజలందరూ సంతోషము ఆనందంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ తల్లి మరియమాత తన యొక్క సందేశాన్ని ఆ పిల్లలకి ఇచ్చింది. అయితే ఈ లూసీ, జెసింతా, ఫ్రాన్సిస్కా ముఖ్యంగా వాళ్ళు 9, 8, 6 సంవత్సరాల ప్రాయం గల పిల్లలు. అయితే ఈ యొక్క వాతావరణం ముఖ్యంగా వాళ్ళు గొర్రెలు మేపుకునేటటువంటి ప్రాంతంలో హఠాత్తుగా వారికి ఆ వాతావరణంలో మార్పు వచ్చింది. ఎటువంటి గాలులు వేయలేదు, వర్షం వచ్చేటటువంటి వాతావరణం కాదు. అయినప్పటికీ వాళ్ళకి ఒక ఆకస్మికంగా పెద్ద వెలుగు వారికి కనిపించింది. ఈ పిల్లలు వెంటనే ఇంటికి వెళ్ళి ఆ యొక్క గొర్రెలను కాపాడాలనే ఉద్దేశంతో ఇంటికి తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తుండగా మార్గ మధ్యంలోన ఒక ఓక్ ట్రీ చెంత ఒక స్త్రీ ఎంతో ధవళ వస్త్రాలతోని ఎంతో కాంతివంతంగా వారికి కనిపించింది. వారిలో మార్పు కూడా వచ్చింది, భయం కూడా కలిగింది. అయితే తల్లి మరియమాత వారికి కనిపించి, భయపడవలదు, మీకు ఎటువంటి హాని కలగదు అని ఆమె చెప్పింది. అయితే తరువాత మీరు ఇక్కడికి 6 మాసాలు ప్రతీ నెల 13వ తేదీన రావాలి అని ఆ యొక్క పిల్లల్ని కోరింది. తర్వాత వారు ఈ విషయాన్ని నెమ్మది నెమ్మదిగా ఆ యొక్క విచారణకర్తలకు, ప్రజలకు చెప్పారు. ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు, కష్టాలు వాళ్ళు పడవలసి వచ్చింది. కానీ ఆ ప్రభువే వారికి ఊరట కలిగించి అన్ని విషయాల్లోన తోడ్పడుతూ ఈ యొక్క తల్లి మరియమాత ద్వారాన గొప్ప సందేశాన్ని ఈ లోకానికి ప్రకటించడానికి దేవుడు సహకరించాడు. అయితే ముఖ్యంగా ఆ తల్లి కనిపించినప్పుడు ఆ లూసీ ఒక ప్రశ్న వేసింది, నీవు ఎవరు, ఎక్కడి నుండి వచ్చావని. వెంటనే ఆమె పైకి చూపించి, మోక్షం నుండి నేను వచ్చాను, తక్కిన విషయాలన్నీ నీకు తర్వాత తెలుస్తాయి,
కాబట్టి నువ్వు భయపడనక్కర్లేదు, నేను చెప్పినట్లు చెయ్యు అని ఆమెకు ఆదేశించింది. ప్రార్థన చేయమని కోరింది. జపమాలన జపించమని ఆ తల్లి మరియమాత ఆ యొక్క లూసీని తర్వాత తక్కిన ఆ ఇద్దరు పిల్లల్ని కోరింది. అయితే వారు అడిగారు, మరి నాకు నమ్మకం కొలది అంతకుముందు మరణించినటువంటి వారు స్నేహితులు మోక్షానికి వెళ్ళారా అని అడిగినప్పుడు ఆ తల్లి మరియమాత ఒకరు మోక్షానికి వెళ్ళారు, మరొకరు అమోలి అనేటటువంటి మరొక ఆ బాలిక ఆమె ఉత్తర స్థలంలో ఉన్నది అని చెప్పింది. తర్వాత ఒక మూడు ముఖ్యమైన విషయాలు తల్లి మరియమాత లూసీకి చెప్పడం జరిగింది. అదేమిటంటే, మీరు ఈ యొక్క సందేశాన్ని ఇక్కడ ఇవ్వడానికి మీకు చాలా ఇబ్బందులు కష్టాలు కలుగుతాయి, కాబట్టి మీరు ఆ దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోగలరా ఒకటి. ఒక రెండవది, పాపం ద్వారా చాలామంది దేవునికి బాధ కలిగించినటువంటి వారికి మీరు పరితాపం, ముఖ్యంగా మీ యొక్క బాధల ద్వారా శ్రమల ద్వారాన వారికి పరితాపం పశ్చాత్తాపం కలిగించడానికి మీరు ప్రయత్నించగలరా అని చెప్పడం. తర్వాత పాపాత్మలకు మారు మనసు కలగడానికి మీరు ప్రార్థన చేయగలరా. ఈ మూడు విషయాలు తల్లి మరియమాత ఆ లూసీకి ఆ ఇద్దరు పిల్లలకి ఆమె ఆదేశించింది. వాళ్ళు సరే, మేము ఎన్ని బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా శ్రమలు కలిగినా మేము భరించి జపమాల జపించి వారికి సహాయం చేస్తామని మాట ఇచ్చారు. అందువలన తర్వాత ప్రతీ నెల మే నెల ప్రతి నెలలోన 13వ తేదీన 6 సార్లు వారికి కనిపించి ఆ తల్లి వారికి చక్కటి సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఇక రెండవ దర్శనంలో మనం చూసినట్లయితే రష్యా దేశము మారు మనసు, ఎందుకంటే ఆ రోజుల్లో క్రైస్తవ మతము రష్యా దేశంలో అణిచివేయబడింది. దానికి తప్పక ప్రార్థన చేసినట్లయితే ఆ యొక్క రష్యా దేశమంతా క్రైస్తవ మతం మళ్ళీ వెళ్ళి విరియగలదు అనేటటువంటి సందేశాన్ని ఆ తల్లి మరియమాత లూసీకి ఇచ్చింది. తర్వాత మరలాన ఇదిగో రాబోయే కొన్ని సంఘటనలు ఏమేమి జరుగుతాయి, ఈ తిరుసభలో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయి అనే విషయాలు కూడా ఆ తల్లి ఆ దర్శనంలోన వారికి తెలియజేసింది. కాబట్టి ఈ విధంగా మనం చూస్తున్నట్లయితే మరి చక్కటి సందేశాన్ని ఆవిడిచ్చి ఇప్పటికీ కూడా పాపుల యొక్క మారు మనసు కొరకు ప్రార్థన చేసి వారు నిష్కలంక హృదయం కొరకు ఆ యొక్క హృదయానికి అంకితం మనర్చాలని ఆమె కోరుతూ ఉంది. మరి ఈరోజు ఆమె ఇచ్చేటటువంటి సందేశం కూడా అదే, మనం అందరమును ఆ యొక్క పాపుల కొరకు ప్రార్థన చేయడము, మనం పవిత్రమైన జీవితాన్ని జీవించడము, ఆ తల్లి అనుకూలంగా చెప్పినట్లుగా మనము ఈ యొక్క లోకంలో క్రైస్తవ జీవితాన్ని కొనసాగించాలనేటువంటి ఆశ ఆకాంక్ష ఆమె మనకి వెల్లడి చేస్తుంది. కాబట్టి ఈనాడు ప్రత్యేక విధంగా మనము ఈ యొక్క వేడుకలను ప్రారంభించేటటువంటి సమయంలో మరి ఆ తల్లి మరియమాత యొక్క సహాయాన్ని పొందుతూ మరి భవిష్యత్ కాలంలోన మరి ఇంకా ఈ యొక్క క్రైస్తవ బీజం అన్ని చోట్ల వ్యాప్తి చెందుతూ అందరూ కూడా పవిత్రమైన జీవితం జీవించడానికి సహాయపడమని ఆ తల్లిని పూజాబల్లో ప్రత్యేక విధంగా మనం ప్రార్థన చేస్తూ వేడుకొందాము. ఆమెన్. దీపమై వెలగని నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని అందుకొనుమునను కానుకగా అర్పింతును ఆనందముగా
సంపదలు నీవే, భోగ భాగ్యములు నీవే, సిరి సంపదలు నీవే, భోగ భాగ్యములు నీవే, ఎన్నగలే నీ సంపద కన్నా నిన్నైనది నీ ప్రేమ, ఎన్నగలే నీ సంపద కన్నా సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించే బలి సర్వశక్తి గలాపితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమండు ప్రార్థించుదము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. ప్రార్థించుదము. పవిత్రుడవైన ఓ తండ్రి, పరిశుద్ధ కన్య మరియ మాత స్మరణ చేసుకుని సంతోషంతో సమయం అర్పించి దీనార్పణను అంగీకరింపము. ఈ విధముగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఇది లోకంలో ఉపశమనమును పరలోకంలో శాశ్వత రక్షణను అనుగ్రహించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుండును గాక. మీ మనసులను ఉన్నతము నాకు త్రిపండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేమెల్లప్పుడు నీ చెడును నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పరిశుద్ధ మరియ మాతను ఫాతిమా మాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సన్నతించి మహిమపరచుచున్నాము. ధన్యకన్యకైన మరియ మాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీసభను కీర్తించుచున్నాము. మరియ మాత దైవవాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించడం ద్వారా తన కన్య గర్భమున ప్రభునమో యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీసభకు అంకురార్పణ గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన సిలువుతో పాటు క్రీస్తు ప్రేమని మరణం ద్వారా మోక్ష జీవితంలోకి జన్మనందిన సకల మానవారిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయను అపోస్తులందరూ నీవు వాగ్దానం చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించు ప్రార్థించు శ్రీసభకు ప్రతిగా ఉండినట్లుగా చేసేటివి. ఆమె మోక్ష మహిమలోనికి గునిపోబడినప్పుడు తన మాతృప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభురోజు వరకు సంతోషంతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పనీతులతోనూ దూతలతో ఏకమై నిరతం నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా. పరిశుద్ధులు
సర్వాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు ధన్యులు, ప్రభునామమున వచ్చెడి వారు ధన్యులు ధన్యులు ధన్యులు, మహోన్నతమున హోసానా, 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 మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటై నీవే, కనుక నీ పవిత్ర ఆత్మద్వారి కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమైన ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సెలవు శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అపమను అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రొంచి శిష్యులకు ఇచ్చుతూ ఇట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. పరమపితా ప్రేమస్వరూప మీకే స్తుతి భోజన అనంతరము పాత్రము అందుకొని మరలా నీ కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చూట్లా, నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలయైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. యేసు ప్రభు మా రక్షకుడా, మీకే స్తుతి ఆరాధనా, సర్వము నీవే మా జీవము నీవే, ఇది విశ్వాస రహస్యము.
యేసువా నీ మరణమును ప్రకటించెదము మా యేసువా మీ ఉత్థానమును చాటెదము మా యేసువా మీరు మరల వచ్చు వరకు వేచియుందుము మా యేసువా మీరు మరల వచ్చు వరకు వేచియుందుము 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 కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు అపమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము నీ సమకు నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తమందు పాలివారి మగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమందడ వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను మా ప్రాంతీయ జగద్గురువును మా ప్రకాశ పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమేందు పరిపూర్ణను చెయ్యము ఉత్థాన మగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము మా అందరిపై దయచూపి దేవుని కన్నితలేగు మరియమాదతోనూ పునీత జోజప్ప గారితోనూ పునీత అపోసులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతోనేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక మన ప్రభువు నేర్పిన ప్రార్థనను అందరం భక్తితో విశ్వాసంతో జపించేదము పరలోకమందుండి మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడును గాక మీ రాజ్యం వచ్చును గాక మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులను మమ్మల్ని రక్షించండి ప్రభువాని కీడులను మమ్మల్ని రక్షింపము మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము నీ దయానుగ్రహములను పాపండి మమ్మ విముక్తులను చేసి అన్ని కడతల నుండి సర్వదా కాపాడము మీ మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందుము శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోసరత భజించిన ప్రభు అయిన యేసువా మా పాపము లెక్కింపగా నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో నుండును గాక మీ ఆత్మతో ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము దయగా నుండండి మా మీద దయ
ఉండండి సర్వే సర్వే గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా మా మీద దయగా నుండండి మా మీద దయగా నుండండి సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాప పరిహారకుడా మాకు సమాధానము ఇవ్వండి మాకు సమాధానము ఇవ్వండి ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోక పాపముల పరిహరించే ప్రభు గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు ఉత్తమ మనస్తాప జపము సర్వేశ్వర స్వామి దేవుడు వారు మిత్రులైన సకల మేళ స్వరూపులైన వల్ల సకల వస్తువుల కంటే మేము అధికముగా ప్రేమించున్నాము మీకు నా పాపము చేత ద్రోహం చేసినందువల్ల మహా మనస్తాపడుచున్నాను స్వామి మహా దుఃఖపడుచున్నాను స్వామి మహా ఉత్తమ మనస్తాపడుచున్నాను స్వామి ఇక మీదట ఒకనాటికి ఇటువంటి పాపము చేయనని నిన్ను మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయుచున్నాను స్వామి ఆమేన్ పాస్కపరమరహస్యపు దివి సంస్కారం ద్వారా మమ్ము దీవింపు నీ కుమార్ని తల్లి అయిన మరియమాతను గౌరవించుచున్న మమ్ము ఉత్థాన ప్రభుని ఉత్తేజంతో నింపి మా శరీరమునందు క్రీస్తు దివి శరీర జీవమును ప్రదర్శించినట్లుగా కృపచూపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
దేవదేవుడు తన యొక్క సందేశాన్ని మర్యాదల ద్వారా ఫాతిమాపురలో ఇచ్చినటువంటి ఆ తరుణాన్ని ఈరోజున మనమందరం కూడా కొనియాడటానికి ఈ అవకాశాన్ని అనుగ్రహమును మనకు ప్రసాదించినందులకు ఆ దేవత దేవునికి మనమందరము కూడా స్తుతులు అర్పించుకుందాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేకదేవా వందనం, త్రియేకదేవా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆ మరియ తల్లికి మరియు సకల పుణ్యతులకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రములు అర్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారి యొక్క నిరంతర విడుదల ద్వారా, ప్రార్థన ద్వారా ఈ లోకమంతా కూడా ఇంకా దేవుని చేత కాపాడబడుతూ ఉన్నది. కాబట్టి ఈ రోజున మనందరికీ కూడా ముఖ్యమైనటువంటి ఈ దివ్య పూజా బలిని, ఎన్ని ప్రార్థనలున్నా, ఎన్ని ఉపవాస కూటములున్నా, దివ్య పూజకు ఇవేవి సరిత్తుగవు. అటువంటి ఆ ప్రధానమైనటువంటి దివ్య పూజా బలిని ఈ రోజున మనకు అర్పించినటువంటి గురువులు మొదటిగా తెలుసుకున్నట్లుగానే రెవరెండ్ ఫాదర్ జక్కన్న బాలశౌరి ఫాదర్ గారు కథీడ్రల్ విచారణ గురువులుగా ఉంటూ మన విశాఖ అతిమేత్రాసనానికి ఛాన్సలర్గా ఆయన పనిచేస్తున్నారు. ఎన్నో పనులున్నప్పటికీ కూడా ఇంకొద్ది గంటల్లో, ఇంకొద్ది నిమిషాల్లో ఆయన ఇక్కడ నుండి బయలుదేరుతున్నప్పటికీ కూడా మనందరి కొరకు వచ్చి ఇక్కడ దివ్య బలి పూజ సమర్పించి ఈ విధముగా మనందరినీ కూడా ఆశీర్వదించినందులకు బాలశౌరి ఫాదర్ గారికి ప్రత్యేక విధముగా పుణ్యక్షేత్రం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఫాదర్ గారిని ఒక చిన్న శాలువతో సత్కరించవలసిందిగా రెవరెండ్ ఫాదర్ థామస్ మల్లిల్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా చప్పట్లతో ఒకసారి ఇద్దరు ఫాదర్ కూడా అక్కడే ఉన్నట్లయితే, ఈ రోజున ఫాతిమా స్వరూపాన్ని ఆశీర్వదించినటువంటి 60 సంవత్సరాలు గురుత్వ జీవితాన్ని పరిపూర్తి చేసుకున్నటువంటి మన రెవరెండ్ ఫాదర్ థామస్ మల్లిల్ ఫాదర్ గారిని సత్కరించవలసిందిగా మన ఛాన్సలర్ ఫాదర్ గారు బాలశ్వర ఫాదర్ గారిని ఆహ్వానిస్తారు. దేవాదేవుడు వారిని హరళంగా ఆశీర్వదించారు. 20 వసంతాలు కూడా వారిద్దరికి సంయుక్తంగా ఈ యొక్క దుసలువలతో సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. రెవరెండ్ ఫాదర్తో మాని మలానాను వారి దగ్గర ఒకరికి డైరెక్టర్గా పనిచేసేది ఆయన, ఇంకొకరితో కలిసి పనిచేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నప్పటికీ సెలవుల్లో మన మధ్యకు వచ్చిన్నారు. ప్రియ విశ్వాసులారు, మీరు అనేక మంది గురువులు పిలువగానే పాపశకీర్తనలకు వచ్చి ఎంతో ఓపికగా ఆలకించినందులకు వారందరికీ, అనేక మంది ఇక్కడ గురువులు, బ్రదర్లు, సిస్టర్లు, నోవిసెస్ క్యాండిడేట్స్ వీరందరూ కూడా వచ్చినందులకు వారందరికి ప్రత్యేకంగా ధన్యవాదములు. వారి యొక్క సుపీరియర్స్కు, వారి యొక్క ప్రొఫెషనల్స్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి ఈ ప్రార్థనా కార్యక్రమాలంతటిలోనూ మనందరినీ కూడా భక్తియుత మార్గంలో నడిపించినటువంటి గాయక బృందం ఎస్ఎఫ్ఎస్ ప్యారిష్ చిన్న వాల్టర్ నుండి, వారు ఉదయం నుండి కూడా ఇప్పటి వరకు పూజ పాటలతో కలిపి మనందరినీ కూడా భక్తియుతంగా నడిపించినందులకు వారికి, వారి విచారణ గురులైనటువంటి రెవరెండ్ ఫాదర్ భాస్కర్కును ప్రత్యేక విధంగా పుణ్యక్షేత్రం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ రోజున ఈ యొక్క సౌండ్ సిస్టమ్ ఎప్పటి కూడా ప్రతిసారి ఆయన చేస్తుంటారు భాస్కర్ గారికి. రోజరీ చైన్ గ్రూప్ మరియు వాలంటీర్స్ ఎవరెవరైతే ఈరోజు కార్యక్రమాలన్నింటిలో కూడా సహాయం చేస్తున్నారు వారికి, ఈ మాకున్నటువంటి డొమెస్టిక్ స్టాఫ్ను అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరైతే ఏదో ఒక రూపంలో ఈనాటి ఈ యొక్క ప్రార్థనా కార్యక్రమానికి సహకరించున్నారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దేవతదేవుడు మిమ్మలను, మీ కుటుంబములను హేరళముగా ఆశీర్వదించాలని, మరి ముఖ్యంగా అనేక మంది మిమ్మల్ని విచారణ గురువులు
మీకు ఈరోజు కార్యక్రమం గురించి ప్రకటన చేసి మేమందరినీ ప్రోత్సహించినందులకు మన విచారణ గురులందరికీ పుణ్యక్షేత్రం తరపు ధన్యవాదాలు తెలియజేస్తూ మేమందరూ కూడా దేవాదేవుడు హేరళంగా దీవించాలని ఆ ఫాత్యం మాత విడుదల ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబములకు ఉండాలని కోరుతూ ప్రార్థన చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రభు మీతో నుండును గాక. మీ ఆత్మతో నుండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను కాచి కాపాడును గాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Thank you.